మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 142వ జన్మదినాన్ని పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆర్ హెడ్ క్వార్టర్స్ వరకు పోలీసులు కవాతు చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ సీతారాం మాట్లాడుతూ అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఏకతా దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అఖండ భారతదేశాన్ని ఒకే తాటిపై ఒకే జెండ కింద ఉండాలని సంస్థానాలతో సంప్రదింపులు జరిపి కలుపుకోవడం, మరికొన్ని వినకపోవడం వల్ల ప్రజల సంక్షేమం కోసం సంస్థానాలు దాడి చేసి అఖండ భారతదేశాన్ని ఒకే జెండ కింద ఉండేలా చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశ ప్రజలు అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండగాని భావన అఖండ భారతదేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఏకతా దివస్ మెదక్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం మనకు స్వాతంత్రం రావడానికి దూరం, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు ఎన్నో సంస్థానాలుగా ఉండేది. అంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఏరియా ఉండేది. మీకు అందరికీ కూడా తెలుసు ఇది నిజాం పరిపాలించే ఒక ఏరియాగా ఉండేది. అదేవిధంగా కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, చాలా డిఫరెంట్ సంస్థానాలు కిందికుండి ఒక అఖండ భారతదేశంలాగా ఉందని టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక యూనియన్ హోమ్ మినిస్టర్గా ఆయన ఉండి ఆయన దేశమంతటి ఒకే తాటి మీదకి తేవడానికి, ప్రజలందరినీ ఒకే విధంగా ఐకమత్యంలో తీసుకురావడానికి అన్ని సంస్థానాలతో సంప్రదింపులు జరపడం కానీ లేదా వాటి మీదకి వెళ్లి కానీ దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రజలందరూ ఒకే ఐక్యతగా ఉండి ఒకే జెండా కింద ఉండి దేశభక్తితో ఉంటామని అందరితో ప్రమాణం చేర్చడం జరిగింది.